సార్, కిరణ్ గారు సార్, చెప్పండి సార్. మరొక బ్లాస్టింగ్ న్యూస్లు ఈరోజు చాలా ఉన్నాయి, చెప్పండి. సీమలో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట తీసుకుని, అంటే సజ్జల కృష్ణారెడ్డి గారి దగ్గర మాట తీసుకొని, మీరు చెప్పినట్టు చేస్తా, మీరు ఏ పని చేయమంటే చేస్తా, నన్ను డీఐజీగా సీమలో అపాయింట్ చేయించుకోండి అని చెప్పి పోస్టింగ్ వేయించుకున్నాడు సీమలో. ఆయన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆయన చేస్తున్న అరాచకాలను గుర్తించి సస్పెన్షన్ లిస్టులో పెట్టింది. ఆయన్ని ఇవాళ రేపు ఆయన ఇంటికి పోయేటట్టు ఉన్నాడు. అతను ఒక్కడే కాదు కదా సార్, ఇప్పుడు చాలా మంది, ఇంకా పోలీసులు చాలా పెండింగ్ కోస్తాలో ఒక ఐజీ అండి, మరొక ఆరుగురు ఎస్పీలు అండి, ఈరోజు సాయంత్రం లోపు వీళ్ళందరూ లిస్ట్ అవుట్ అవుతున్నారు. ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందిన అరాచక పోలీసులు కాకి చొక్కాలకి ప్రతిరోజు శాక్ తగులుతుంది. అలాగే కలెక్టర్లకు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కలెక్టర్లకి, 26 జిల్లాల కలెక్టర్లకు కూడా శాక్ తగులుతుంది. అదేవిధంగా ఎంఆర్ఓలు కానీ, విఆర్ఓలు కానీ, ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఇంటికి పోతారు. వీళ్ళు సంపాదించిన అక్రమ సంపాదన మొత్తం బయటకు వస్తుంది. రాష్ట్రం మాత్రం బ్రహ్మాండంగా, తెలంగాణను తలదన్నే విధంగా ఇంకొక 5 సంవత్సరాల్లో ఏపీ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. మరొక విషయం అండి, మీరు మొన్న చాలా బాధపడ్డారు, విశాఖలో డీజీ, అడిషనల్ డీజీ డ్రగ్స్ కంటైనర్స్ వచ్చినప్పుడు శాంపిల్స్ చేస్తుంటే సిబిఐ వాళ్ళకి అడ్డం పడ్డాడు. ఏంటి పోలీసు అరాచకం అని చెప్పి మీరు చాలా బాధపడ్డారు. ఆయన్ని కూడా ఈరోజు పీకి ఇంటికి పంపిస్తున్నారు. ఖచ్చితంగానండి, మొత్తం అన్నీ బయటకు వస్తాయి. అసలు బ్రెజిల్ నుంచి డ్రగ్స్ ఎలాగ వచ్చింది, ఇప్పటికీ కూడా ఆ డ్రగ్స్ ఒక్కటే కాదు, యువత భవిష్యత్తు నాశనం అవ్వటానికి పక్క రాష్ట్రాల్లో స్కూల్లో చదివే 10th క్లాస్ ఆడపిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు. అంటే అసలు ఏపీ కానీ తెలంగాణ కానీ ఏమైపోతుందో చూడండి, యువత భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. అవును, ముందు ముందు ఏపీ కానీ తెలంగాణ కానీ శ్మశానంగా మారే విధంగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఆడుతున్న నాటకాలు. ఏపీలో ఈరోజు గంజాయి ఉన్నా, డ్రగ్స్ ఉన్నా, వీటన్ని ఫోన్ ట్యాపింగ్. అవును, ఈ విషయంలో వీళ్ళిద్దరికి, కేటీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డిని, కేసీఆర్ని, కవిత అని వీళ్ళందరినీ వాయిస్ తప్ప ఏపీ కానీ తెలంగాణ కానీ బాగుపడదు అని చెప్పి నేనైతే చెప్పగలను. మీకు ఇంకోటి, మీ ఊరి దగ్గర చెందిన సమస్య ఇప్పుడు చాలా పెద్ద సమస్య సాల్వ్ అవుతుంది. గుంటూరు, గుంటూరు దగ్గర చెప్పండి సార్, రాజధానిలో మహిళల్ని నానా హింసలు పెట్టడం కోసం మహిళల్ని కొట్టాడు, కొట్టించాడు, పోలీసులను పెట్టి చాలా దారుణాలు చేశాడు. ఒక సీమ నుంచి తీసుకొచ్చిన ఒక ఐజీ రాజధానిలో ప్రమోషన్ ఇచ్చి పెట్టారు. ఆ ఐజీని వాళ్ళు పీకి పారు నొక్కుతున్నారు సార్. వాడి పేరు ఏంటి సార్? వాడి పేరు అంటే పేర్లు వాళ్ళు బయట పెట్టలేదు. ఓకే, లిస్టులు వచ్చినాయి, అనధికార సమాచారం ప్రకారం వచ్చిన లిస్టులు మీకు చెప్తున్నా నేను సార్. 2019 నుంచి నేను చూస్తున్నా సార్, 2014 నుంచి 19 దాకా రాజధాని ఎలా ఉందో నా కళ్ళారా నేను చూశాను. అవును, రాజధాని ప్రాంతం అంటే ఎకరం 4 కోట్లు. అవును, అక్కడ 3 పంటలు పండుతాయి. అవును, ఏనాడు గడప దాటని మహిళలు. అవును, ఈ నా కొడుకు నిజంగా బూతులు తిట్టకూడదు కానీ వాళ్ళు 2019 నుంచి నిరాహార దీక్షలో పాల్గొంటే వాళ్ళు కట్టుకున్న చీర దగ్గర నుంచి, చేతికి పెట్టిన వాచి దగ్గర నుంచి, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయటం కానీ, మహిళల్ని కాలుతో తన్నటం దారుణం, అసలు రక్తం గారుతంట. ఎంతోమంది నాకు తెలిసి దగ్గర దగ్గరగా 40 మంది రైతులు చనిపోయారు. అవును, ఈయన కొడుకు, ఈ కొంచెం నా కొడుకు వల్ల. అసలు నిజంగా రాష్ట్రం కోసం, రాజధాని కోసం కొన్ని 1000 కోట్ల విలువ చేసే 28,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇస్తే, అవును, ఈ 5 ఏళ్ళుగా మేము బాగుంటాము, మా కుటుంబం బాగుంటుంది, ముందు తరాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి భూములు ఇస్తే ఎలాగ ఏడిపించారంటే సార్ వాళ్ళకి. నిజంగా ఈ నా కొడుకు పరిస్థితి ఇప్పుడు కాదు, రాజధాని ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారి, వాడిని మళ్ళీ పిలిపించి, వాడిని అయితే మాత్రం మామూలుగా ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి, ఎంత ఏడిపించాడంటే
అసలు చెప్పేది కాదు. ఆ రాజధాని దాంట్లో అసలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ మీద కేసులు పెట్టంగా ఏ ఒక్క విషయాన్ని కూడా మేమైతే మర్చిపోలేదు, ప్రతి ఒక్క దానికి కూడా మేము సరైన సమాధానం చెప్తామని మేమైతే చెప్పగలం. మీరు వాడిన భాషలో మీ ఆవేదన మాకు చాలా అర్థమవుతుందండి. చాలా మేము కూడా చాలా బాధపడుతున్నాం రాజధాని రైతులు మహిళల విషయంలో జరిగిన అరాచకాలకి. సో వీటన్నిటికి సమాధానంగా ఇంకా చూడండి, ఇన్ఛార్జ్ డీజీపీ, ఈయన డీజీపీ కూడా కాదు, ఈయన చేసిన ఓవర్ యాక్షన్ ఇంత అంత కాదు, రాజేంద్రనాథ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఈయన కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాడండి. ఆయనతో పాటు తోడు కొడుకు వాడు, వాడు గుంటూరులో కూడా చేశాడు ఈ కసిరెడ్డి అనేవాడు కరోనా టైంలో. అవును, ఈడు చేసే అరాచకాలకి ఇప్పుడు వాడు డీజీపీ ఆఫీస్ ఇక్కడ మంగళగిరి దగ్గర ఇప్పుడు ఇన్ఛార్జ్ డీజీపీ, డీజీపీ కాదు వాడు, ఇన్ఛార్జిగా పెట్టారండి. అసలు వైసీపీ కార్యకర్త లాగా పనిచేస్తా. ఈ రోజు ఏపీ సర్వనాశనం అయిందంటే ఈయన కొడుకు కూడా కారణం. వాళ్ళ పోలీస్ అధికారి కావచ్చు, ఏదన్నా హైయెస్ట్ పొజిషన్ లో ఉండొచ్చు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు సార్. మీ డ్యూటీ మీరు చేసుకుంటా, మీ జీతం మీరు తీసుకుంటా, రాష్ట్రం జోలు కానీ రాజధాని జోలు కానీ రాకుండా ఉన్నట్లయితే ఈరోజు కిరణ్ అనే వ్యక్తి తెలంగాణ వచ్చేవాడు కాదు, మీ గురించి ఇలాగ మాట్లాడేవాడు కాదు. రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకోటి, మన మోడీ గారు అంతటి వ్యక్తి దేశ ప్రధాని సభకు వస్తే ఆంధ్రాలో సభ పెట్టడానికి ప్రజాగళం సభకి, ఆ రోజు రక్షణ కల్పించడంలో విఫలమైన ఇంటెలిజెన్స్ చీఫ్ ఊడిగం చేస్తున్నాడు వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, ఆయన కూడా ఇంటికి తోసేస్తున్నాడు. గుంటూరు కానీ పల్నాడు కానీ నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ వీళ్ళు కలెక్టర్లు కానీ పోలీసు అధికారులు కానీ వీళ్ళు చేసిన కామెడీ చూడండి. 8 కిలోమీటర్ల అవతల బస్సులు ఆపేయండి, నడుచుకుంటా వెళ్ళండి, మీకు మైకులు వద్దు, అది వద్దు, ఇది వద్దు, ఇన్ని ఇబ్బందులు పెట్టారు. ప్రధాని గారి ప్రధానమంత్రి వస్తేనే అసలు వీళ్ళు చేయటమే మంచి పని అయిందండి. ఎందుకంటే ఏపీలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి, ఏపీలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి. ఆ టైంలో నేను ఫస్ట్ టైం సార్ 5 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు మీద తెలుగుదేశం జెండా చూడటం. ఏపీలో మార్పు వచ్చింది, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అసలు ఉద్యోగస్తులు కూడా ఈ ఫోటోలు తీసేయడం కానీ క్యాలెండర్లు తీసాం, కానీ మేము తీసాం మీరేంటి, మేము తీసాం మీరేంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ వీళ్ళైతే ప్రజలకు తెలియజేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకొన్ని రోజుల్లో కనుమరుగైపోతుంది అన్నమాట వాస్తవం. వైసీపీ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో భూస్థాపితమే అంటారు ఖచ్చితంగా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, కిరణ్ గారు ధన్యవాదాలు అండి.